श्री कामाक्षी ताई मूवी मेकर्स बैनर पै मधुर मीनाक्षी अने रम्य कृष्ण गारु नटिंचारु सेंसार कार्यक्रमालु पूर्ति चेसुकोनि ఈ నెలలో మహాశివరాత్రి సందర్భంగా మీ ముందుకి ఈ సినిమాని విడుదల చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ 24 క్యారెట్స్ మంచి హెల్ప్తో ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన మంచి ఉత్సాహ ఆయన ఇచ్చిన సహకారంతో చాలా తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగాం. అలాగే మాకు బిజినెస్ పరంగా కానీ అన్ని రకాలుగా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. చాలా హ్యాపీగా హెల్దీగా మేము ఈ సినిమాని ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి అతి త్వరలో మేము ముందుకు వస్తున్నాం. అయితే ముందుగా చెప్పుకోవాల్సిన ఆడియో, మాకు ఆడియో పరంగా కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా మాకు అసలు ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ బడ్జెట్లో మేము మంచి ఆడియోని ఇచ్చాము. అలాగే సినిమా కూడా మంచి క్వాలిటీతోటి కొండని డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరూ ముందుకు వస్తున్నారు. చాలా హ్యాపీ నిజంగా. అతి త్వరలో మరి మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా మీ ముందు రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు అందరూ ఆశీర్వదిస్తారని డైరెక్టర్గా నాకు మరిన్ని సినిమాలు వస్తే మంచి సినిమాలు ఇవ్వగలను అతి త్వరలో మీ ముందుకు వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కామాక్షి తాయి మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మధుర మీనాక్షి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్కి మహాశివరాత్రి కానుక రిలీజ్కి సిద్ధమైంది. బిజినెస్ పరంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని అందరూ చక్కగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ కామాక్షి తాయి మూవీ మేకర్స్ ప్రథమ చిత్రం మధుర మీనాక్షి డివోషనల్ లవ్ విత్ గ్రాఫిక్ ఓరియంటెడ్ మూవీ. రమ్యకృష్ణ గారు కీలక పాత్ర పోషించారు. రమ్యకృష్ణ గారు ఇంతకుముందు ఇటువంటి సబ్జెక్టులు చాలా చేసినా కూడా మా మూవీలో గ్రాఫిక్ ఓరియంటెడ్ వల్ల వారి పాత్ర డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రమ్యకృష్ణ గారు మాకు అందించిన సహకారానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రెండవది ఆడియో బాగా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సమయంలోనే మా మూవీ మాకు సహకరించిన సాంకేతిక నిపుణులకి అందరికీ శుభాకాంక్షలు చెబుతూ మహారాత్రి సందర్భంగా ఫిబ్రవరి 2వ వారం తర్వాత విడుదలకి సన్నద్ధాలు చేస్తున్నాము. టెక్నికల్ ఓరియంటెడ్గా చాలా బాగా వచ్చిన మా మధుర మీనాక్షి మీరందరూ ఆదరిస్తారని, ఈ సందర్భంలో మాకు సహకరించిన నటీనటులకి ముఖ్యంగా రమ్యకృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఉంటామండి.